మెగాస్టార్ చిరంజీవి గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ఆచార్య కులిదల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సామాజిక అంశాలకు తనదైన శైలిలో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు భరత్ అని నేను తర్వాత మరో సినిమా కమిట్టమని కొరటాల అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ మీదే వర్క్ చేస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్లు పలు కారణాలతో లేట్ అవుతూ వచ్చింది ఫైనల్గా సమ్మర్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోతే ఇప్పటికే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిండేది ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తవగా మరో పది రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని ఇటీవల కొరటాల వెల్లడించారు పరిస్థితులు చక్కబడిన వెంటనే తిరిగి షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారు సమ్మర్ రిలీజ్ వదులుకుంది కాబట్టి ఈ చిత్రానికి తదుపరి మంచి సీజన్ అంటే దసరా అని చెప్పాలి కానీ అప్పటికైనా సినిమా రెడీ అవుతుందా లేదా అని ఫిల్మ్ సర్కిల్లో చర్చించుకుంటున్నారు ఆచార్య సినిమా మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి చాలా సమయమే పట్టే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది ఇదే కనుక జరిగి ఇంకాస్త లేట్ అయితే మాత్రం ఆచార్య వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది ఇప్పటికే ఫెస్టివల్ స్లాట్ బుక్ చేసుకున్న మహేష్ బాబు పవన్ కళ్యాణ్కు అప్పుడు ఇబ్బంది వచ్చి పడుతుంది వీటితో పాటు పలు భారీ బడ్జెట్ సినిమాల విడుదలకు కూడా ఆచార్య అడ్డుపడుతుంది ఈ నేపథ్యంలో అక్టోబర్ నాటికి థియేటర్ల పరిస్థితి కూడా బాగుండే అవకాశం ఉంది కనుక ఆచార్య చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విజయదశమికి విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటే మంచిదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి మరి అప్పటికైనా ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుందో లేదో చూడాలి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి